అండ్ ఎప్పుడు కూడా నా హోమ్ టూన్ మొత్తం పెట్టడం గానీ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడడం అసలు అట్లా చేయను. ఎందుకంటే కొంచెం ఉండాలి కదా, అన్ని ఓపెన్ అయిపోతాయి, ఎలా మనకంటూ పర్సనల్ ఉండాలి అన్నది. అంటే యూట్యూబ్ లో హోమ్ కి యూట్యూబ్ కి ఇప్పుడు ఈ మధ్య తేడా లేదు యాక్చువల్లీ. అంటే ఎవ్రీథింగ్ ఇంట్లో ఏదుందో అది యూట్యూబ్ లో ఉండాలి. వచ్చే దొంగ కూడా చాలా ఈజీగా వాడికి తెలిసేలా ఉంటది కదా. సో ఎందుకు మీరు అలా, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు, చెప్పడంలో నాకు అర్థమవుతుంది అది కరెక్ట్ కాదని. పొద్దున్న లేచి నుండి బ్రష్ చేసే దగ్గర నుండి పడుకొని దుప్పటి కప్పుకొని పడుకునే వారికి కూడా పెట్టేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మనకంటూ పర్సనల్, నా పర్సనల్ ఎక్కడా మీకు ఉండదు. జస్ట్ బయటకు వెళ్ళింది, నా కార్ బయటకు వచ్చింది, అదే ఉంటది. కానీ మేము ఎక్కడ ఉంటాం, ఎక్కడ కూర్చుంటాం, ఎక్కడ తింటాం, ఎక్కడ ఏం పెట్టుకుంటాం, సో అది కూడా ఉండాలి. ఒక మార్జిన్ ఉండాలి, ప్రతిదానికి ఒక బోర్డర్ ఉండాలి. హ్యాపీ పార్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అండ్ లైక్ ఒక లైఫ్లో ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా వస్తాయి, ఎవరి లైఫ్లో లేకుండా లేదు. మీ ఫైనాన్షియల్ ట్రబుల్ ఎప్పుడు వచ్చింది, ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చింది, దాన్ని ఎలా చూసారు? అంటే మా శాలరీ తక్కువ ఉంది, ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకున్నాం, కానీ మేము కిందకి అయిపోయాము. ఎప్పుడు ఇట్లా మేము మనీ పోయింది, నేను లాస్ అయ్యాను, అట్లా ఏం లేదు. కొంచెం శాలరీలో అయినా కొంచెం కరెక్ట్గా, అందుకే నాకు మా అత్తమ్మ చాలా ఇష్టం. ఎందుకంటే తనకి 2000 శాలరీ వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా రెండు టైంలో, అప్పుడు ఇప్పుడు కరెక్ట్గా చేస్తాం. అవో డబ్బులు ఉన్నాయి కదా అని ఎక్కువ ఖర్చు పెట్టడం, డబ్బులు లేవు కదా అని చెప్పి ఏడవడం, అట్లేం లేదు. చిన్న శాలరీ నుండి ఇప్పుడు పెద్ద శాలరీకి వచ్చాం, కానీ ఎప్పుడు మాకు ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చాయి, మా దగ్గర ఇప్పుడు డబ్బులు పోయాయి, అట్లా నా లైఫ్లో లేదు. టచ్ వుడ్, అట్లా రాలేదు, రాకూడదు కూడా. అదే అంట, ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవాలి అని చెప్పేసి. అందులో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అన్ని చెప్తూ ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఖచ్చితంగా డిస్కస్ చేసుకుంటే ఫ్యామిలీ బాగుంటుంది. కొంతమంది హస్బెండ్స్ వైఫ్కి నీకేం తెలీదు, నీకేం తెలీదు అంటారు కదా, చెప్పకపోతే ఆమెకు నిజంగానే ఏం తెలీదు, నేను అడుగుతున్నాను మా ఆయన తెస్తున్నాడు అని అమ్మాయి అనుకుంటుంది. సో దీనికి ఏం తెలీదు, నన్ను అడుగుతుందని అబ్బాయి అనుకుంటాడు. ఎందుకు అట్లా ఇద్దరు డిస్కస్ చేసుకొని వెళ్తే బాగుంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మాట ఉంటే బాగుంటుంది.